ఈరోజు వీడియోలో మనం కరివేపాకు పొడి తయారు చేసుకోబోతున్నాము. సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను, టక్కన చేసేసుకోవచ్చు. అయితే కరివేపాకు యశ్వ తెచ్చింది, చాలా ఇంటి నుండి చెట్టుది. నిన్ననే దీన్ని చక్కగా కడిగి పెట్టేశాను, బాగా ఆరిపోయింది. కరివేపాకు పొడి చేసేటప్పుడు నూనెలో బాగా వేయించినా సరే తడి ఉంటుంది. దీనికి ఒక చిన్న కిటుకు చెప్తాను నేను, చూడండి. ఇలా డ్రైగా అయిన కరివేపాకుని ఒక బౌల్లో వేసుకొని, ఇంట్లో మైక్రో ఓవెన్ ఉంటే గనక అందులో ఒక 1 మినిట్ పెట్టుకుంటే మొత్తం డ్రై అయిపోతుంది. ఇక్కడ చూడండి, మా పనమ్మాయి కడిగిన గిన్నెలన్నీ అత్తమ్మ ఒక చీర వేసి ఇలా కాసేపు ఆరేస్తుంది. ఎందుకంటే ఇలా ఆరబెట్టడం వల్ల వాటర్ అంతా డ్రై అయిపోతుంది కదా. కబోర్డ్స్లో పెడితే ఎప్పటికీ స్మెల్ రాదు, ఇంకా మనకి చెదలు పట్టకుండా కూడా కబోర్డ్స్ ఉంటాయి. చాలామంది తడి గిన్నెలు పెట్టేస్తారు లోపల, దానివల్లనే కబోర్డ్ లోపల స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా సరే గిన్నెలు కడిగిన తర్వాత ఇలా బాగా 1 గంట 2 గంటలు ఆరబెట్టుకోండి. ఎక్కడా కూడా ఒక చుక్క నీళ్లు ఉండకూడదు. ఇప్పుడు ఒక 1 మినిట్, 2 మినిట్స్ పెట్టాను, 1.5 మినిట్స్ సరిపోతుంది. యాక్చువల్లీ మొత్తం డ్రై అయిపోవాలి. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. మామూలుగా నూనె వేయకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ వేస్తే కనుక చాలా తొందరగా అయిపోతుంది. కొంచెమే, కొంచెం ఎక్కువ నూనె అవసరం లేదు, కొద్దిగా నూనె వేసాను. ఈ నూనెలో మనం 1 టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, కొన్ని మిరియాలు. అందరు మిరియాలు వేయరు, బట్ మిరియాలు వేస్తే బాగుంటుంది. కొంచెం మిరియాలు వేసాను నేను, అలాగే కొద్దిగా మెంతులు. ఫస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ కూడా అవుతాయి, కానీ నూనెలో వేస్తే రుచి బాగుంటుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటున్నప్పుడు ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు తీసుకున్న కరివేపాకు సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను కొంచెం కారంగానే చేస్తున్నాను, సో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను అన్నమాట. ఇలా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఎన్ని రోజులైనా ఉంటుంది, 6 మంత్స్ వరకైనా పాడవదు. ఓవెన్ అయిపోయింది, 1.5 మినిట్ పెట్టాను కదా, ఇలా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇది ఈజీ మెథడ్. ఎండుమిరపకాయలు కూడా నూనెలో మంచిగా వేగాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మమ్మలు నానమ్మలే ఉండాలి కరివేపాకు పొడి చేయాలి అని ఏం లేదు, మనం కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. యుఎస్లో ఉన్న వాళ్ళైనా యూకేలో ఉన్న వాళ్ళైనా ఈ ప్రాసెస్లో చేయండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేస్తున్నాను. నువ్వులు ఆ కాస్త వేడికి వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, దూరగా వేగకపోతే కనుక బాగుండదు. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. మరీ 1/2 స్పూన్ వేయకుండా ఫుల్గా 1 టేబుల్ స్పూన్ అంతా వేయండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ప్యాన్లోనే 1 టీ స్పూన్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో కరివేపాకు వేసేయాలి. ఆల్రెడీ డ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా వేగిపోతుంది. ఈ కరివేపాకు ప్లేస్లో మీరు పుదీనా, కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు, ఆ పొడి కూడా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 కలిపి కూడా పొడి చేసుకోవచ్చు. కరివేపాకు వేగే లోపల మనం ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు వేస్తున్నాను, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు మటుకి కాస్త చూసి వేసుకోండి, మరి పొడిలో ఉప్పు ఎక్కువైతే బాగుండదు. ఇప్పుడు మనం యూస్ చేస్తుంది రాక్ సాల్ట్. ఇది మామూలు ఉప్పు మానేశాను, రాక్ సాల్ట్ మనకి దొరుకుతుంది, అది వేసుకొని చేసుకుంటే కనుక మంచిది హెల్త్కి. సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పడదాం. ఇలా మొత్తం మిక్సీ అయిపోవాలి, ఘాటు వస్తుంది. కరివేపాకు బాగా వేయించుకోవాలి, కాస్త నల్లగా అవ్వాలి. కరివేపాకుని ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి.
కదా, మైక్రో ఓవెన్లో పెట్టడం వల్ల తొందరగా అయిపోతుంది, లేదంటే చాలా టైం పడుతుంది వేగడానికి. ఇలా మిక్సీ పట్టేస్తే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. అయితే మొత్తం ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం అలా కరివేపాకు కరివేపాకులాగా కనిపిస్తే నాకు ఇష్టం. మీకు కావాలి అంటే మొత్తం ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బౌల్లోకి వేసేద్దాం. అయితే ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం మనకి వేడిగానే ఉంటుంది. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం డబ్బాలో పెట్టి మూత పెట్టాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టి మూత పెడితే పాడైపోతుంది. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. పిల్లలకి చపాతీలో వేసి రోల్ చేసేయండి. కొంచెం నెయ్యి వేసి రోల్ చేసేసినా బాగుంటుంది, పూరితో రోల్ చేసేసినా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. ఇదండి చాలా సింపుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ప్రాసెస్ తెలిసింది కదా, ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.